కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. దుష్టులు ఆలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె నుందురు. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులును, నీతిమంతుల సభలో పాపులును నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము. అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికిని విరోధముగా నిలబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడు. ప్రభువు వారిని చూచి అపహసించుచున్నాడు. ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపము చేత వారిని తల్లడింపజేయును. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనియున్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుపదండముతో నీవు వారిని నలగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. కాబట్టి రాజులారా, వివేకులయుండుడి, భూపతులారా బోధనొందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి. లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. కీర్తనల గ్రంథము 3వ అధ్యాయము. యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టునప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకుత్తరమిచ్చును. యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. 10,000 మంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను, నేను భయపడను. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము. నా శత్రువులనందరినీ దవడ ఎముక మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టునప్పుడు నాకుత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే, నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. మాకు మేలు చూపువాడెవడని పలుకువారనేకులు. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపజేయుము. వారి ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవుదును. నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము. యెహోవా నా మాటలు చెవినబెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా
ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. ఢాంబీకులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమాడువారిని నీవు నశింపజేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కుచూచి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నిత్యానుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరుచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడియున్నారు. వారిని అపరాధులనుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. కీర్తనల గ్రంథము 6వ అధ్యాయము. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకుము. నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. యెహోవా, నేను కృషించియున్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగుచేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచూ అలసియున్నాను. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచూ నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. పాపము చేయువారలారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించియున్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. కీర్తనల గ్రంథము 7వ అధ్యాయము. యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చియున్నాను. నన్ను తరుమువారి చేతిలో నుండి నన్ను తప్పించుము. నన్ను తప్పించువాడెవడునూ లేకపోగా వారు సింహము వలె ముక్కలుగా చీల్చివేయకుండా నన్ను తప్పించుము. యెహోవా నా దేవా, నేను ఈ కార్యము చేసిన ఎడల, నా చేత పాపము జరిగిన ఎడల, నాతో సమాధానముగా నుండిన వానికి నేను కీడు చేసిన ఎడల, శత్రువు నన్ను తరిమి పట్టుకొననిమ్ము. నా ప్రాణమును నేలకు అనగదొక్కనిమ్ము. నా అతిశయాస్పదమును మంటిపాలు చేయనిమ్ము. నిర్నిమిత్తముగా నన్ను బాధించిన వారిని నేను సంరక్షించితిని గదా. యెహోవా, కోపము తెచ్చుకొని లెమ్ము. నా విరోధుల ఆగ్రహము ననచుటకై లెమ్ము. నన్ను ఆదుకొనుటకై మేల్కొనుము. న్యాయవిధిని నీవు నియమించి ఉన్నావు గదా. జనములు సమాజముగా కూడి నిన్ను చుట్టుకొనున్నప్పుడు వారికి పైగా పరమందు ఆసీనుడవు కమ్ము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము. నీతిగల వారిని స్థిరపరచుము. యథార్థ హృదయులను రక్షించు దేవుడే నా కేడమును మోయువాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఒకడునో మల్లని ఎడల ఆయన తన ఖడ్గమును పదును పెట్టును. తన విల్లు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరచియున్నాడు. వాని కొరకు మరణ సాధనములను సిద్ధపరచియున్నాడు. తన అమ్ములను అగ్నిభానములుగా చేసియున్నాడు. పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు. చేటును గర్భమున ధరించిన వాడై అబద్ధమును కనియున్నాడు. వాడు గుంట త్రవ్వి దాని లోతు చేసియున్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తిమీదనే పడును.
యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించేదను. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా. భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగతీర్చుకొను వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించియున్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకునుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుణ్ణి దర్శించుటకు వాడేపాటివాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసియున్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారమిచ్చియున్నావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచియున్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. కీర్తనల గ్రంథము 9వ అధ్యాయము. నా పూర్ణ హృదయముతో నేను యెహోవాను స్తుతించెదను. యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. నీవు అన్యజనులను గద్దించియున్నావు, దుష్టులను నశింపజేసియున్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించియున్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామమెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. సియోను వాసి అయిన యెహోవాను కీర్తించుడి, ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చేయుడి. ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చేయినప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును, వారి మొరను ఆయన మరువడు. నేను నీ కీర్తి అంతటినీ ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించినట్లు యెహోవా నన్ను కరుణించుము. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలగజేయు బాధను చూడుము. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది. యెహోవా ప్రత్యక్షమాయెను, ఆయన తీర్పు తీర్చియున్నాడు. దుష్టులు తాము చేసుకొనిన దానిలో చిక్కియున్నారు. దుష్టులను, దేవుణ్ణి మరుచు జనులందరూ పాతాళమునకు దిగిపోవుదురు. దరిద్రులు నిత్యము మరవబడరు, బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు. యెహోవా లెమ్ము, నరులు ప్రబలకపోవుదురుగాక, నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరమాత్రులమని జనులు తెలుసుకొందురుగాక. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము. యెహోవా నీవెందుకు దూరముగా నిలుచుచున్నావు, ఆపత్కాలములలో నీవెందుకు దాగియున్నావు? దుష్టుడు గర్వించి దీనుని వడిగా తరుముచున్నాడు, వారు యోచించిన మోసక్రియలలో తామే చిక్కుకొందురుగాక. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోభులు యెహోవాను తిరస్కరింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడనుకొందురు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు, వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయవిధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును, వారు తమ శత్రువులనందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము,
తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండియున్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లెల ఎందలి మాటుచోటులలో పొంచియుందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలనని పొంచిచూచును. గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకొన పొంచియుందురు. బాధపడు వారిని తమ వలలలోనికి లాగి పట్టుకొందురు. కాగా నిరాధారులు నలిగి వంగుదురు. వారి బలాత్కారము వలన నిరాధారులు కూలుదురు. దేవుడు మరిచిపోయెను, ఆయన విముఖుడై ఎప్పుడును చూడకుండును అని వారు తమ హృదయములలో అనుకొందురు. యెహోవా లెమ్ము, దేవా, బాధపడు వారిని మరువక నీ చెయ్యి ఎత్తుము. దుష్టులు దేవుణ్ణి తృణీకరించుటయేలా? నీవు విచారణ చేయవని వారు తమ హృదయములలో అనుకునుటయేలా? నీవు దీనిని చూచి ఉన్నావు గదా. వారికి ప్రతీకారము చేయుటకై నీవు చేటును పగను కనిపెట్టి చూచుచున్నావు. నిరాధారులు తమ్మును నీకు అప్పగించుకొందురు. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. దుష్టుల భుజమును విరగొట్టుము. చెడ్డవారి దుష్టత్వము ఏమీ కనబడకపోవు వరకు దానిని గూర్చి విచారణ చేయుము. యెహోవా నిరంతరము రాజయ్యున్నాడు. ఆయన దేశములో నుండి అన్యజనులు నశించిపోయిరి. యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకుండునట్లు బాధపడు వారి కోరికను నీవు వినియున్నావు. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి.